ఏ కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బోల్డ్ అని కమిషన్లు వేశారు ఏలే స్కామ్లను మొదలుకుంటే ఇవాళ కాళేశ్వరం స్కామ్ వరకు కూడా ఏ స్కామ్లు అయినా కూడా కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం తప్ప మీకు ఈ కమిషన్ల కంటే కూడా మీకు ఆల్రెడీ మీ యంత్రాంగాలు ఉన్నాయి కదా, మీకు ఏ యంత్రాంగాలు అయితే పనిష్మెంట్ తీసుకునే యంత్రాంగాలు ఉన్నాయో వాటితో మీరు దర్యాప్తులు చేయించకుండా కమిషన్ల పేరుతో చేస్తే కమిషన్లకు ఏం అధికారం ఉంటుందండి? ఖాళీ రికమెండరీ బాడీ, ఆ రికమెండరీ బాడీ రికమెండ్ చేస్తే ఆచరణలో పెట్టాల్సింది ఎవరు? మళ్ళీ దాన్ని కోర్టు దృష్టి తీసుకపోతే కోర్టు దాన్ని ధృవీకరించాల్సింది ఎవరు? కోర్టు దాన్ని ఆ ధృవీకరించే దాంట్లో ఎవరి పాత్ర ఉంటుంది? అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. మొత్తం అవినీతి అధికారులంతా దాంట్లో ఉండి ఆయన ఎంబటే ఉన్నాడు. కే రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నదంతా వాళ్ళే పాత అధికారులు. ఎవరైతే ఇప్పటిదాకా స్కామ్లకు పాల్పడ్డారో, ఇప్పటిదాకా ఏదైతే ఈ స్కామ్ల పేరు మీద చెప్తున్నారో, పేర్లు చెప్తున్నారో, దాంట్లో ముందు ముఖ్యమంత్రులు లేదంటే మంత్రివర్గము సంతకాలు చేయరండి. ఎవరు చేస్తారు? చీఫ్ సెక్రటరీలు చేస్తారు. వాళ్ళంతా నీ కేబినెట్ నీ చుట్టుపక్కలనే ఉన్నారు కదా. వాళ్ళంతా ఇవాళ విచారణలో భాగస్వామ్యంగా వెళ్తున్నారు కదా. వాళ్ళంతా ట్యాంపరింగ్ చేయరా? ఎవిడెన్సెస్ వాళ్ళు జైలుకు పోవాలనుకుంటారా? ఇవాళ వాళ్ళని జైలుకు పంపించాలంటే ముందు నువ్వు వాళ్ళని తప్పియాల. వాళ్ళని తప్పియకుండా చేయకుండా వాళ్ళనే ఉంచి విచారణ చేపడతానంటే ఎవరు నమ్మాలి మీ విచారణలు? ఇంతవరకు గతంలో జరిగిన అనేక కమిషన్ల విషయంలో ఏం జరిగింది? ఇదంతా రాజకీయ డ్రామా ఆడి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటా బెదిరించుకుంటా ఇలా ఢిల్లీకి కప్పం కట్టుకుంటా ఇలా మళ్ళా తీసుకొచ్చి ఆ ఉత్తరాది ఆమెను తీసుకొచ్చి ప్రియాంకను తీసుకొచ్చి ఇక్కడ దక్షిణాదిలో ఆ కేరళ వయనాడులో ఆ వయనాడుకు ఆ ప్రియాంకకి ఏం సంబంధం అండి? ఏం సంబంధం ఉంది వయనాడుకు ప్రియాంకకు? వీళ్ళది నిజంగా చిత్తశుద్ధి ఉన్న పార్టీ అయితే లోకల్లో ఒక్కొక్క కేరళలో ఎవరు దొరకలేదా? కేరళలో వినోద్ కుమార్ గారు ఆ టాపిక్ లో కాదు, నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డ పివి నరసింహరావును నంద్యాల నుంచి పోటీ చేపించిల్లు ఏం మాట్లాడుతున్నారండి? దక్షిణాది సుప్రీం కోర్టు ఏమంటున్నంటే ఇవాళ డైరెక్ట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో పాల్గొనకుండా ఆమె ఇక్కడ పాల్గొనడం ఏంది డైరెక్ట్ ఎన్నికల్లో? ప్రజాస్వామ్యం మొదట బాధ్యులు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాజిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ ఇవాళ తెలంగాణ ఉద్యమకారులుగా మా బాధ్యత అండి. గత ప్రభుత్వంలో జరిగిన జరిగిందనే బాంబులు పెట్టకండి. మీరు ఆల్రెడీ న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ నిర్ణయాలు తీసుకుంటది. న్యాయ వ్యవస్థ మీద మీరు ముందు పెట్టండి, మీ రిపోర్ట్స్ పెట్టండి. న్యాయ వ్యవస్థ అరెస్ట్ చేయాలా ఏం చేయాలా ప్రభుత్వం కాదు నిర్ణయం. నేనేమంటున్నానంటే అసలు పొంగిలేటికి బాంబులు పిలిచే అధికారత లేదండి. ఆయన ఆయన మీద ఉన్నంత స్కామ్లు, ఆయన కొడుకు మీద ఉన్నంత స్కామ్లు ఏ ఇవాళ మంత్రివర్గంలో ఎవరి మీద లేవు. మంత్రివర్గంలో వివేక్ ఈయన ఫస్ట్ అయితే, వివేక్ సెకండ్. మరి బాంబులు పేలుస్తా అన్న ఆయన వెనుక ఎన్ని లోక్సభలు ఉన్నాయి, ఎన్ని తతంగాలు ఉన్నాయి, ఎంత ఉందో రేపు వేరే ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బయటపడతాయి. ఇవాళ నిజంగా ఈడీ కనుక సీరియస్ గా బీజేపీ ఈడీ కనుక తీసుకుంటే ఆయన జైలుకు పోతాడు. అట్లాంటి కేసులలో ఇరుక్కున్న ఆయనకు నైతికారత ఏముంటదని? ఇవాళ ఏమండి
బీజేపీ గాని కేంద్ర ప్రభుత్వం గాని సీరియస్ గా తీసుకోవట్లేదా పొంగులెట్టు వ్యవహారాన్ని? తీసుకుంటే ఇప్పటికీ అరెస్ట్ లేదండి, వాళ్ళ కొడుకు అరెస్ట్ కాలే ఇంకా. ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? అదే లోపల జరిగే అంతర్గత ఒప్పందాలు వేరే ఉంటాయి, బయట చెప్పేది ఒకటి ఉంటది, లోపల జరిగేది ఒకటి ఉంటది. ఏ పార్టీ అయినా సరే ఇవాళ రాజకీయ ప్రయోజనాల వైపు చూస్తున్నారు తప్ప నిజంగా ప్రజలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళని జైల్లో పంపాలంటే దీంట్లో ఎవరు మిగిలరు, 90% మిగిలరు, అందరు జైల్లో ఉండాల్సిన బాపత్ గారిలో ఉన్నారు మొత్తం రాజకీయాలలో, ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్, నేను ఒక్క పార్టీ గురించి మాట్లాడలేదు. సో నేనేమంటున్నానంటే అన్ని రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చర్యలు ఉంటున్నాయి తప్ప న్యాయపరమైన చర్యలు, ప్రజల సొమ్మును రికవరీ చేద్దామనే చర్యలు కానీ, లేదంటే అధికార దుర్వినియోగం పాల్పడే వాళ్ళు కానీ, లేదంటే విపరీతమైన అవినీతి పాల్పడే వాళ్ళు కానీ, దేశ సంపద ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేసిన వాళ్ళని కానీ, వాళ్ళ మీద నిజంగా చిత్తశుద్ధిగా చర్యలు తీసుకుని ఉంటే ఎవరైనా హర్షిస్తారు. ప్రజలకి వాళ్ళ లక్షల కోట్ల ఇప్పుడు నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానన్న నరేంద్ర మోడీ గారు కూడా తీసుకురాలేకపోయిండ్రు. ఆయన ఒక్క సంవత్సరం కాదు, 10 ఏళ్ళు పరిపాలన చేసేసాడు, ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయి మళ్ళీ థర్డ్ టైం కూడా వస్తున్నాడు. మరి ఏది ఎక్కడ 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 రికవర్ అయింది నల్లధనం? అట్లనే ఈ దేశంలో గానీ ఈ రాష్ట్రంలో గానీ విపరీతమైన పొలిటికల్ కరప్షన్ జరిగింది. ఆ పొలిటికల్ కరప్షన్ వివిధ పథకాల రూపంలో జరిగింది. సో ఇవి వివిధ టెండర్ల రూపంలో జరిగింది. మరి అవన్నీ కూడా వాటన్నిటి మీద చిత్తశుద్ధి కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటే వాళ్ళ ఎవరు కూడా ఇప్పుడు సోకాళ్ళు లీడర్లుగా చెప్తున్న బాంబులు వేలుస్తానంటే వాళ్ళందరూ జైల్లో పోయి బాంబులు పెంచుకోవాలి, టపాసులు పెంచుకోవాలి వాళ్ళు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ మీదనే ఉన్నాయి పెద్ద పెద్ద బాంబులు. సో కాబట్టి ఇవాళ ఏ ప్రభుత్వానికి కరెక్ట్ గా చిత్తశుద్ధి లేదనేది నాకు అభిప్రాయం. రెండవ విషయానికి వస్తే ఇవాళ పార్టీలు ఇప్పుడు నిన్న 2023లో కదా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, ఎవరు బాంబులు పేలుస్తాను ఆయన? అంతకాలం ఇంత ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? అంతకుముందు వైఎస్ఆర్ సిపిల తర్వాత వచ్చి బీఆర్ఎస్ లో ఉన్నాడు కదా. సో ఈయన ఇప్పుడు ఈయన జరుగుతున్న ఈడీ చర్యలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత జరిగినాయి కాదవి, అది గతంలో జరిగినాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగినాయి. సో కాబట్టి ఇవాళ ఏ పార్టీ నుండి ఎవరు ఎందుకు పోతాండ్రు, ఏ పార్టీ నుండి ఎవరు ఎందుకు వస్తాండ్రు, వాళ్ళ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు ఏంది, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఏంది, వ్యక్తిగత ప్రయోజనాలు ఏంది అనే అంశాలే ముడిపడినాయి తప్ప ప్రజా ప్రయోజనాలు ఎక్కడ ముడిపడి లేవు. సో కాబట్టి ఇవాళ వీళ్ళు చెప్పే బాంబుల వివరాలు అవన్నీ ఫేక్. ఆ ఫేక్ స్టేట్మెంట్స్ అవి డైవర్ట్ పాలిటిక్స్, ప్రజల్ని డైవర్ట్ చేసి ఇవాళ వాళ్ళు ఏవైతే చేయాలో వాళ్ళు అమలు చేయాల్సిన పథకాలను కానీ, వాళ్ళు అమలు చేయాల్సిన ఏవైతే గ్యారంటీలను కానీ